అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిఐడి విచారణ ముగిసింది. సిఐడి అధికారులు ఆయన్ను 50 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. విచారణకు లోకేష్ ఏమాత్రం సహకరించలేదని సిఐడి వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే రేపు మరోసారి విచారణకు రావాల్సిందిగా సిఐడి లోకేష్ ను ఆదేశించింది. విచారణ అనంతరం బయటకు వచ్చిన నారా లోకేష్ మాట్లాడుతూ దాదాపు 6.5 గంటల సేపు విచారణ జరిగిందని, తనను 50 ప్రశ్నలు అడిగినా అందులో ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రశ్న ఒక్కటి మాత్రమే ఉందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో తాను మంత్రి అయ్యాక భూముల లేఅవుట్ పై ఇచ్చిన జీవోల గురించి తప్ప ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి ప్రశ్నలు అడగలేదని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో మేము అవినీతికి పాల్పడ్డామని గాని, మా కుటుంబం లబ్ధి పొందిందని గాని ఎలాంటి ఆధారాలను సిఐడి వాళ్లు తన ముందు పెట్టలేదని వివరించారు. తమను అడ్డుకునేందుకు దొంగ ఎఫ్ఐఆర్లు రూపొందిస్తూ ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయని, రేపు విచారణకు రావాలంటూ అక్కడికక్కడే నోటీసులు ఇచ్చారని లోకేష్ వెల్లడించారు. దాదాపు 6-6.5 గంటలు ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధం లేని అనేక ప్రశ్నలు నన్ను అడగడం జరిగింది. నా ముందల ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పెట్టలేదు. ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా అంటే ఇన్నర్ లేదు, రింగ్ రోడ్ లేదు, లేని ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా నేను కానివ్వండి కుటుంబ సభ్యులు ఎలా లాభపడ్డారో ఈరోజు నన్ను అడిగిన 50 ప్రశ్నలు ఒక్క ప్రశ్న కూడా లేదు. నన్ను అడిగిన ప్రశ్నలన్నీ నేను గతంలో హెరిటేజ్లో ఈడీగా ఉన్నప్పుడు, డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎలా పనిచేశాను, అదేవిధంగా నేను మంత్రి అయిన తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదో 99 ఎవరైతే కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా వాళ్ళ భూములు ఇమీడియట్గా లేఅవుట్లు వేస్తున్నాక అప్రూవల్స్ కావాలని ఉందో దానికి సంబంధించిన జిఓఎం మీటింగ్ తప్ప నాకు సంబంధించిన శాఖ కానివ్వండి, లేదంటే ఇతర మీటింగ్లు నేను అటెండ్ అయ్యే దాంట్లో కానీ ఎక్కడ అసలు ప్రస్తావన రాలేదు. విచారణ ముగిశాక దర్యాప్తు అధికారి థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ అని అన్నారని, దాని అర్థం విచారణకు సహకరించాననే కదా, వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను కాబట్టి ఆయన ఆ మాట అన్నారు అని లోకేష్ వివరించారు. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి బ్రదర్ అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మేము చేసిన నేరమా? అందుకే ఇలాంటి కేసుల్లో మమ్మల్ని పిలిచి ఇలా ఒక రోజంతా వేస్ట్ చేస్తారా అని లోకేష్ నిలదీశారు. లేకపోతే యువకళం పాదయాత్ర చేసుకుంటూ ఉండేవాడినని, దొంగ కేసులు పెట్టారు కాబట్టి ఇలా బ్రేక్ వచ్చిందని తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో తనకు సంబంధం లేదని సీఎం జగన్ పేర్కొన్నారంటూ ఓ మీడియా ప్రతినిధి లోకేష్ దృష్టికి తీసుకురాగా, అందుకు లోకేష్ స్పందిస్తూ సిఐడి ముఖ్యమంత్రి కింద పనిచేస్తోందా లేదా ఏసీబీ ఎవరికి రిపోర్ట్ ఇస్తుంది? సహజంగానే ముఖ్యమంత్రి గారికి కొంచెం అవగాహన తక్కువ, ఆయన్ను డీజే వద్ద పాఠాలు చెప్పించుకోమనండి అంటూ లోకేష్ వ్యంగ్యం ప్రదర్శించారు. సిఐడి ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా, ఏసీబీ ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా, కొంచెం అంటే ముఖ్యమంత్రి గారికి కొంచెం కాదు చాలా అవగాహన తక్కువ, దయచేసి ఆయన్ని డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోమని ఎందుకంటే ఏసీబీ సిఐడి దే రిపోర్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దే ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గన్స్. సో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదు, ముఖ్యమంత్రి గారికి తెలియదంటే ఆయన దయచేసి డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. లండన్ లో ఉన్నప్పుడు జరిగింది అంటున్నాడు, అరెస్ట్ అయితే జరిగింది, ఆయన తిరిగి వచ్చిన తర్వాతనే కదా నాకు 41 ఇచ్చారు, మళ్ళీ దానికేం సమాధానం చెప్తాడు ఆయన? అంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఈ సైకో జగన్కి అవగాహన లేదు, ఆయన కింద ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారో కూడా అవగాహన లేనట్టుంది. సింపుల్గా అడుగుతున్నా, ఆ స్టేట్మెంట్ ఇస్తే అదే అర్థమవుతుంది, డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోమని, ఏసీబీ ఎవరికి రిపోర్ట్ అవుతుంది, సిఐడి ఎవరికి రిపోర్ట్ అవుతుంది?